విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి వేదిక మీద నుంచి ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద అండ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు డైరెక్ట్ అటాక్కే దిగారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నా పెద్ద తేడా ఉండదు, జనాలు ఎవరు పట్టించుకోరు. ఒక క్రెడిబిలిటీ లేని నేత జైల్లో ఉంటే ఏంది, బయట ఉంటే ఏంది అన్నారు. మరి ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉంటారా లేకుంటే బయటకుండా వస్తారా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి అనేది అర్థం కాకపోయినా, ఆయన జనంలో ఉన్నా బయట ఉన్నా జనాలు ఏం పట్టించుకోవట్లేదు, మీరేం పెద్ద పట్టించుకోకండి, సానుభూతి గీనిపోతి వస్తుందని చెప్పి మీరు ఆలోచన చేయకండి అని చెప్పి పరోక్షంగా వాళ్ళ నాయకులకు ఒక సందేశం పంపినట్టు నాకైతే అనిపించింది. అంటే దాని ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని రోజులు ఏమైనా కనుక జైల్లో ఉండబోతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి సంకేతాలు అవ్వేనా ఏమో తెలియదు. లోపల ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా లేదు, అటువంటి వాళ్ళని పట్టించుకోరు. దోపిడీ, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు, అబద్ధాలే ఆయన సిద్ధాంతం, జనాలు ఏం పట్టించుకోరు, ఆ వ్యక్తి ఏడున్నా కానీ పెద్ద సమస్య లేదు అని, ఆయన జీవితం అంతా అవినీతి రాజకీయాలే చేశారు అని, ఆయన దోచుకున్న అవినీతిలో దుష్ట చతుష్టమని చెప్పి ఆ మీడియా సంస్థలకు ఇంత, దత్తపుత్రుడికి కూడా ఇంత ఇచ్చారు, దత్తపుత్రుడికి కూడా చంద్రబాబు నాయుడు గారి స్కామ్లలో వాటా ఉంది, దత్తపుత్రుడికి కూడా చంద్రబాబు నాయుడు గారి అవినీతిలో వాటా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ అటాక్కే దిగారు. మనం మొన్ననే మాట్లాడుకున్నాం వైసీపీ నాయకులు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఈ అవినీతిలో వాటా ఉందని చెప్పి పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే 1400 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నారు, అది రష్యా, సింగపూర్, దుబాయ్కి హవాలా మార్గాల్లో వెళ్ళింది, ఆధారాలు కూడా బయటకు వస్తాయి అని చెప్పి ఆయన చెప్పారు. నేడు ముఖ్యమంత్రి గారు నేరుగానే చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్లో, చంద్రబాబు నాయుడు గారి అవినీతిలో, ఆ అవినీతి చేసి సంపాదించిన సొమ్ములో పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా దత్తపుత్రుడు కూడా వాటా ఉంది. అందుకే ఈ దత్తపుత్రుడు ఇన్ని సంవత్సరాలు పార్టీ పెట్టినా ఊర్లో ఒక జెండా మోసే ఒక ఎవరు ఉండరు, పార్టీ నిర్మాణం ఉండదు, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఉండదు, కేవలం చంద్రబాబు నాయుడిని ఏ విధంగా తనకు మేలు చేయాలి, ఏ విధంగా తన సేవ చేయాలి, ఏ విధంగా తనను భుజాల మీదకి ఎక్కించుకొని ఊరేగించాలి అనే ఆలోచన తప్ప మరొకటి ఏదీ ఉండదు. చంద్రబాబు అవినీతి సొమ్ము తలా ఇంత పంచుకుంటారు, ఆ పంపకాలకు ఇబ్బంది అవుతుందని, ఆ పంపకాలకు మనం అడ్డుకట్ట వేస్తున్నామని మనందరినీ కూడా ఓడించడానికి వీళ్ళందరూ కనుక కట్టగట్టుకొని వస్తూ ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మేలు 0 కాబట్టి ఈ 0 ఒకటి కలిసినా, 2 కలిసినా, 4 కలిసినా, 5 కలిసినా, ఎన్ని 0 కలిసినా ఫలితం 0 కాబట్టి వాళ్ళ పొత్తును, అలయన్స్ను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు మనం మేలు చేసాం, మనకు ప్రజలతోనే పొత్తు. కానీ మీరు ఒక విషయం అయితే చెప్పండి, చంద్రబాబు కూటమిని సమర్థించడం అంటే పేదలకు వ్యతిరేకంగా ఉండడం, చంద్రబాబు కూటమిని సమర్థించడం అంటే ప్రభుత్వ పాఠశాలలను వ్యతిరేకించడం, చంద్రబాబు కూటమిని సమర్థించడం అంటే పేదలకు ఇళ్ల నిర్మాణాలు వ్యతిరేకించడం, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను వ్యతిరేకించడం, ఓవరాల్గా పేదలకు వ్యతిరేకంగా పెత్తందారుల వైపు నిలబడాలి అని చెప్పి అటువంటి వాళ్ళైతేనే చంద్రబాబు వైపు నిలబడతారు అని చెప్పి ఆది ఆ మెసేజ్ అటువంటిది జనాల్లోకి తీసుకెళ్ళండి. ఈ 0 ఎన్ని కలిసినా 0 మన నినాదం వైనాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సుదీర్ఘ ప్రసంగంలో శ్రేణులకు చాలా క్లియర్ కట్గా దిశానిర్దేశం చేశారు. తాను కూడా నేరుగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవినీతిలో వాటా ఉంది అని చెప్పడం ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ ఆధారాలు ఉన్నాయి అని చెప్పే ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యల ఉద్దేశం అని చెప్పి నాకైతే అర్థమవుతూ ఉంది.